వెల్కమ్ టు హెల్త్ టైమ్. స్టమక్ ఎయిక్ మనలో చాలామంది ఫేస్ చేసేది, కొంతమందికి తరచుగా కనిపిస్తుంది, కొంతమందికి అప్పుడప్పుడు అక్యూట్గా చాలా సివియర్గా ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ బాగా సివియర్గా ఉన్నప్పుడు ఏమన్నా ఎమర్జెన్సీ కండిషన్ అని భయపడుతుంటారు. కొంతమందిలో ఆహారం తీసుకున్న తర్వాత స్టమక్ ఎయిక్ వస్తుంటుంది, కొంతమంది ఆహారం తీసుకోకపోతే చాలా లాంగ్ గ్యాప్స్ వచ్చినప్పుడు కూడా స్టమక్ ఎయిక్ ఎక్స్పీరియన్స్ అవుతుంటారు. మరి స్టమక్ ఎయిక్ని ఒక ఎమర్జెన్సీ కండిషన్ అని ఎప్పుడు పరిగణించాలి? అసలు కడుపులో నొప్పికి వేరియస్ రీజన్స్ ఇలాంటివి ఉంటాయి. స్త్రీలలో ఇంకేమైనా పర్టికులర్ రీజన్స్ ఉంటూ ఉంటాయా? ఏ రీజన్స్కి ఇంకా అడిషనల్ లక్షణాలు ఏమన్నా ఉంటే తప్పనిసరిగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది? ఎమర్జెన్సీ కండిషన్స్ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. అనన్య హాస్పిటల్ సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారిని అడిగి. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. స్టమక్ ఎయిక్ అనేది మామూలుగా ఇండైజెషన్ ఉన్నా లేకపోతే ఫుడ్ అలర్జీస్ ఏమైనా ఉన్నా పడని ఆహార పదార్థాలు తీసుకున్నా కామన్, ఎప్పుడప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వడం టెంపరీగా ఉంటుంటుంది. అసలు అదొక ప్రాబ్లం అని ఎలా గుర్తించగలరు? సో బేసికలీ మనకు అక్యూట్ అబ్డోమెన్ అనేది ఇట్స్ మెడికల్ టర్మినాలజీ, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. కొందరికి సడన్, ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ భోజనం చేసిన తర్వాత నా ఎంప్టీ స్టమక్లో ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు అన్యూజువల్ పెయిన్, మిడిల్ ఆఫ్ ద నైట్ సడన్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. డిపెండింగ్ ఆన్ ద ఆర్గన్ సైట్, అంటే కొందరికి రైట్ అప్పర్ అబ్డామినల్ పెయిన్ అంటాం, సివియర్ వచ్చి వామిటింగ్స్ రావడము, కొందరికి సడన్ సెంటర్లో పెయిన్ వచ్చేసి లూజ్ మోషన్స్ వామిటింగ్ కావడము, కొందరికి పొట్ట ఉబ్బిపోవడము, ఇలాంటివి ఉంటాయి. సో బేసిక్లీ అక్యూట్ అబ్డామెన్లో రీజన్స్ ఏమంటే, అక్యూట్ అబ్డామెన్ కెన్ బి అ లైఫ్ థ్రెటనింగ్ సర్జికల్ ఎమర్జెన్సీ ఆర్ అ మెడికల్ ఎమర్జెన్సీ లైక్ గ్యాస్ట్రోఎంటరైటిస్. సింపుల్, చాలామందికి ఏంటంటే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ లూజ్ మోషన్స్ వామిటింగ్స్ సివియర్ పెయిన్ అబ్డామెన్. వీళ్ళు ఏమనుకుంటారంటే చాలామందికి ఇట్స్ ఎ మెడికలీ మేనేజబుల్ డిసీజ్, ఇంట్లోనే చేసుకోవచ్చు ఉంటారు, బట్ ఇట్ కెన్ టర్న్ ఇన్ టు ఏ లైఫ్ థ్రెటనింగ్ ఎమర్జెన్సీ. దాని కాబట్టి మనము డిపెండింగ్ ఆన్ ది ఆర్గన్ స్పెసిఫిక్ పెయిన్ బట్టి, అంటే చాలామంది మనకు చెప్పేది వచ్చినప్పుడు ది డోంట్ స్పెసిఫై విచ్ పార్ట్ ఆఫ్ ది అబ్డమన్ వాళ్ళకి పెయిన్ వస్తుంది అంటారు. దీని బట్టే మనము అబ్డామినల్ ఎమర్జెన్సీ, సర్జికల్ ఎమర్జెన్సీనా లేదు మెడికల్ ఎమర్జెన్సీనా డిసైడ్ చేయొచ్చు. అంటే ఏ ఆర్గానిక్ రిలేటెడ్ పెయిన్ ఎలా ఉంటుంది అంటారు? సో బేసికలీ సింపుల్గా తీసుకోవాలంటే పాతకాలం, అంటే టిల్ ద ఎయిర్ ఆఫ్ 10 ఇయర్స్, 10 ఇయర్స్ బ్యాక్ మాకు ఎవ్రీడే వీ యూజ్ టు ఆపరేట్ పర్ఫరేషన్ అంటే అల్సర్ పగిలిపోయేది అంటే, దాంట్లో అంటే చాలామందికి అల్సర్ సిమ్టమ్స్ ఉండి మంటగా ఉండండి, సడన్గా మిడిల్ ఆఫ్ ద నైట్ సడన్గా సివియర్ పెయిన్ అయ్యి ఎపిగ్యాస్ట్రియం అంటే సడన్గా బీపీ తగ్గిపోయి వామిటింగ్స్ అయ్యి దే విల్ కమ్ ఇన్ ఏ షాక్ స్టేట్, ఓకే, అది పర్ఫరేషన్ అంటాం. సో దట్ ఈస్ అల్సర్ రిలేటెడ్. ఇప్పుడు అల్సర్ పర్ఫరేషన్స్ ఆర్ వెరీ లో ఇన్ దిస్ వరల్డ్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఫర్ పెయిన్ అబ్డమన్ దే టేక్ పెంటసెట్ ఆర్ పెంటప్రోజోల్. సో ఇట్ ద ఛాన్సెస్ ఆఫ్ కాంప్లికేటెడ్ అల్సర్ ప్రెజెంటేషన్స్ ఆర్ వెరీ లెస్. సో అది తీసుకోకున్నట్ల నెక్స్ట్ ఏమంటే కొందరికి ఆల్కహాల్ తీసుకుంటారు, దే విల్ టేక్ 1 సిప్ ఆఫ్ ఆల్కహాల్, సడన్ సివియర్ పెయిన్ వచ్చేసి దే విల్ ఆల్మోస్ట్ కొలాప్స్. పీపుల్ హ్యావ్ బీన్ కమ్ టు ఐసీయూ వెంటిలేటర్ మీద వెళ్ళి, అంటే అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ప్యాంక్రటైటిస్ గురించి, ఇట్స్ ఏ లైఫ్ థ్రెటనింగ్ ఎమర్జెన్సీ. అలాగే గాల్ బ్లాడర్ తీసుకోండి, చాలామంది సడన్గా పెయిన్ వచ్చేసి వామిటింగ్స్ చేసుకుని సడన్ జాండీస్ డెవలప్ అవ్వడము, హై ఫీవర్ అవ్వడము, ఫీవర్ వచ్చేసి మళ్ళీ దగ్గర గెట్ ఇన్ టు వాట్ ఈస్ కాల్డ్ హైపోటెన్షన్, బీపీ తగ్గిపోయి దే విల్ కమ్ టు హాస్పిటల్. ఇలాంటి సిచ్యువేషన్లో ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. వన్ ఇస్ వీ కెన్ ట్రీట్ మేనేజ్ కన్జర్వేటివ్లీనా, లేదా పెయిన్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది మన థెరపీకి దాన్ని బట్టి డిసిషన్ ఉంటుంది. ఫర్ ఫీమేల్స్ ఇవి తీసుకుంటే, యంగ్ ఏమంటారు రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు తీసుకుంటే సడన్ సివియర్ లోవర్ అబ్డామినల్ పెయిన్తో వస్తారు చాలామంది. అంటే రీసెంట్లీ మ్యారీడ్ సడన్, అంటే మిస్డ్ పీరియడ్స్, సడన్ పెయిన్ అబ్డామెన్, వామిటింగ్, షాక్, అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం, రప్చర్డ్ ఎక్టోపిక్ అంటాం. లేదా యంగ్ పీపుల్ ట్విస్టెడ్ ఓవేరియన్ సిస్ట్ అంటాం, ఓవరీస్లో ప్రాబ్లం ఉండి ఓవరీస్ ట్విస్ట్ అయినో రావచ్చు. సో వెరైటీస్ కామన్గా తీసుకుంటే మనకు ఎవ్రీ నవ్ అండ్ దెన్ చూసేది ఏంటంటే అపెండిసైటిస్, గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్, అంటే కోలెసిస్టైటిస్ అంటాము, ఆర్ ప్యాంక్రటైటిస్. దీస్ ఆర్ ఆల్ మెయిన్ ఎమర్జెన్సీస్ విచ్ యూజువలీ సీ ఇన్ అవర్ డేస్. జనరల్గా అందరికి ఐడియా ఉండేది మాత్రం అపెండిసైటిస్ కదండి. అపెండిసైటిస్ అయితే ఆ సింప్టమ్స్ ఎలా ఉంటాయి, గుర్తించగలుగుతారా ఎవరికి వాళ్ళు? చాలామంది ఇట్ ఇస్ ఎ సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ డిజీజ్ అంటున్నాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్ మనకు కంప్లైంట్ చెప్తున్నట్లే వీ కెన్ మేక్ ఎ డయాగ్నోసిస్. వీ నీడ్ నాట్ వెయిట్ ఫర్ క్లినికల్ ఎగ్జామ్. అంటే ఫస్ట్ వాళ్ళకు అబ్డామిన్, అంటే అంబులికస్ చుట్టుపక్కన పెయిన్ స్టార్ట్ అయ్యి తెలిసే సార్ సడన్గా ఇక్కడ స్టార్ట్ అయింది, ఇట్ ఈస్ మైగ్రేటెడ్ టు మై రైట్ సైడ్, అండ్ ఆల్ ఇన్ ద వరల్డ్ ఎవ్రీ వన్ నోస్ మై అపెండిక్స్ ఈజ్ ఆన్ ద రైట్ సైడ్, అండ్ ఫ్యూ పీపుల్ విల్ హ్యావ్ వామిటింగ్, సమ్ మే నాట్ హ్యావ్ వామిటింగ్, కొందరికి లో గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ సిమ్టమ్స్. సో అపెండిసైటిస్కి క్లాసికల్ సిమ్టమ్స్ ఉంటాయి, క్లాసికల్ ట్రయాడ్ అంటాం, 3 సిమ్టమ్స్ పెయిన్, వామిటింగ్, లో గ్రేడ్ ఫీవర్.
అంటే స్టమక్ ఎయిక్ తో పాటు వామిటింగ్స్ కానీ లేదా డయేరియా లూజ్ మోషన్స్ కానీ ఉండి ఫీవర్ కూడా ఉంది అంటే సంథింగ్ రాంగ్ అన్నమాట. సంథింగ్ రాంగ్ డెఫినెట్లీ. ఇట్స్ డెఫినెట్లీ అన్ అక్యూట్ ఎమర్జెన్సీ వేర్ వీ హ్యావ్ టు టేక్ ఎ డిసిషన్ వెదర్ టు మేనేజ్ మెడికలీ ఆర్ సర్జికలీ. ఓకే, డిసిషన్కి రావాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ సమ్ పీపుల్ వేస్ట్ టైమ్ ఆల్మోస్ట్ ఫర్ 48 hours. లెట్ అస్ సీ, దే విల్ ట్రై దేర్ ఓన్ మెడికేషన్స్ అండ్ దే కమ్ ఆఫ్టర్ 48 hours, బికాస్ ఆల్ సర్జికల్ ఎమర్జెన్సీస్ ఇట్స్ కాల్డ్ గోల్డెన్ పీరియడ్ ఈస్ ఫర్ 6 hours. 6 to 12 hours ఇఫ్ దే రీచ్ ద సర్జన్ ఆర్ హాస్పిటల్ అండ్ ద డయాగ్నోస్డ్ ఎర్లీ, రిజల్ట్స్ ఆర్ గోయింగ్ టు బి 100% సేఫ్. డిలే చేసినట్లల్లా ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి. అంటే చాలా మంది మనలో మీ అబ్డామినల్ పెయిన్ కానీ లేకపోతే స్టమక్ ఎయిక్ కానీ ఉన్నప్పుడు ఒక పెయిన్ కిల్లర్ తీసుకుంటారు, లేకపోతే రకరకాల టిప్స్ ఫాలో అవుతారు, ఇంట్లో రకరకాల గృహ వైద్యం కూడా తీసుకుంటారు. అండ్ ఇన్ అడిషన్ టు దట్ ఏమైనా లూజ్ మోషన్స్ కానీ వామిటింగ్స్ ఉన్నప్పుడు కూడా ఓవర్ ది కౌంటర్ మెడికల్ షాప్ కి వెళ్ళి బేసికలీ ఎనీ లూజ్ మోషన్స్ ఇఫ్ యూ స్టాప్, ఇట్స్ నాట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ నాట్, అంటే మోషన్స్ ఆపడం కాదు, ద కాజ్ ని ట్రీట్ చేయాలి. యాజ్ సూన్ యాజ్ యూ ట్రీట్ ద కాజ్ ఆటోమేటికలీ ది ఏమంటారు ద డిక్టమ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ మెయింటైన్ హైడ్రేషన్. ఓకే, పేషెంట్ షుడ్ నాట్ గో ఇన్ టు డిహైడ్రేషన్. అంతవరకు పేషెంట్ ఈజ్ సేఫ్. ఎక్కువ డిహైడ్రేషన్కి వెళ్ళారంటే ఫస్ట్ థింగ్ టు గెట్ అఫెక్టెడ్ బీపీ తగ్గుతుంది, కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. వన్స్ కిడ్నీ గెట్స్ ఇన్ టు ఫెయిల్యూర్ ఇట్ విల్ బికమ్ వాట్ ఈస్ కాల్డ్ కాంప్లికేటెడ్ డయేరియా. సో మన ఏమేమి ఉండాలంటే లూజ్ మోషన్స్ ఆపడానికన్నా ది డయేరియా ఈజ్ అ రెస్పాన్స్, వాట్ ఈస్ కాల్డ్ ఏమంటారు ఇట్ త్రోస్ అవుట్ ద ఇన్ఫెక్షన్. ఇంటెస్టైన్స్లో లూజ్ మోషన్స్ అయినా ఏంటంటే మనకేమంటే ఓ ఏమో అయిపోతుంది అంటే భయపడతారు. యూ షుడ్ నాట్ గెట్ ఫియర్డ్, ఇట్ ఈస్ ఎ రెస్పాన్స్ ఆఫ్ ద బాడీ టు త్రో అవుట్ ద ఇన్ఫెక్షన్. దాన్ని ఆపారనుకోండి విత్ ఎల్డోపర్ లేదా విచ్ ఈస్ ఇంటెస్టైన్స్ని మూవ్మెంట్ ఆపగలదు ఆ టాబ్లెట్, అది ఆపారనుకోండి ఇట్ కెన్ బికమ్ ఎ టాక్సిక్ డయేరియా. సో అట్లా చేయకూడదు ఎప్పుడు. అంటే అక్కడ ఒక సింప్టమ్ ని ట్రీట్ చేయడం కాదు, డిసీజ్ ని ట్రీట్ చేయడం ఇంపార్టెంట్. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే లూజ్ మోషన్స్ అవుతున్నాయంటే ఏ కాజ్ తో అవుతున్నాయి అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే ఒకవేళ ఫుడ్ ఇన్ఫెక్షన్స్ కానీ కంటామినేటెడ్ ఫుడ్ కానీ కలుషిత ఆహారం తీసుకున్నప్పుడు అవుతుంటాయి కదా, అలాంటప్పుడు యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళకి వామిటింగ్ లేదంటే, ఇఫ్ దే డోంట్ హావ్ వామిటింగ్, ఇఫ్ దే ఓన్లీ లూజ్ మోషన్స్, కంటిన్యూ టు టేక్ లిక్విడ్స్. ఓకే, సింపుల్ హోమ్ రెమెడీ ఏంటంటే నిమ్మపండు, వాటర్, సాల్ట్. వాట్ యూ లూజ్ ఈస్ గోయింగ్ టు బి సోడియం. రీప్లేస్ ఇట్ టిల్ యూ రీచ్ ద డాక్టర్. వన్స్ యూ రీచ్ ద డాక్టర్ దే విల్ ఫైండ్ అవుట్, క్లినికలీనే డయాగ్నోస్ చేయొచ్చు, కొన్ని టెస్ట్లు అవసరపడవచ్చు, కొందరికి స్టూల్ కల్చర్ అవసరపడవచ్చు. ఇట్ మై టేక్ 48 hours ఫర్ యువర్ డయేరియా టు రెస్పాండ్. యూ హ్యావ్ టు ఫాలో ది ఇది సింపుల్ టిప్స్. అల్సర్స్ అయితే ఆహారం తీసుకోకపోతే స్టమక్ ఎయిక్ వస్తుంది, లేకపోతే గాల్ స్టోన్స్ ఇలాంటి కండిషన్స్ ఉంటే అవేమో ఫుడ్ తీసుకున్న తర్వాత వస్తుంది అనుకుంటారు, కరెక్టేనా? దెర్ ఈస్ నో పర్టికులర్ ఇదండి. యాజ్ ఆఫ్ నౌ ది అల్సర్స్ ఎట్లుంటాయంటే, పాతకాలంలో ఇండివిజువల్గా డిస్క్రిప్షన్ తీసుకోవాలంటే గ్యాస్ట్రిక్ అల్సర్ అంటే ఫుడ్ తీసుకుంటే ఎక్కువైతే, డియోడినల్ అల్సర్స్ అంటే ఫుడ్ తీసుకుంటే తగ్గుతాయిపోయింది. ఇట్ ఈస్ ఆపోజిట్ సిమ్టమ్స్. బట్ యాజ్ ఆఫ్ టుడే బోత్ కో ఎగ్జిస్ట్, బోత్ డిజీజెస్ కో ఎగ్జిస్ట్. గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉంటాయి, డ్యూర్నల్ అల్సర్స్ ఉంటాయి. పేషెంట్ సిమ్టమ్స్ ఎట్లా అంటే యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్ వెదర్ ఇట్ ఈస్ ఫుడ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆర్ ఫుడ్ ఈజ్ డిక్రీజింగ్. ఇఫ్ దే సే ఫుడ్ ఇంక్రీజ్ అవుతుంది కొంచెం టైం తర్వాత తగ్గుతుంది ఏంటంటే ఇట్స్ అ కో ఎగ్జిస్టెంట్ డిజీజ్ అంటాం. అప్పుడు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మేక్ ఎ ప్రాబబుల్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్, సిమ్టమాటిక్ రిలీఫ్ ఇచ్చేసి గెట్ అన్ ఎండోస్కోపీ అండ్ ట్రీట్ ఇట్. ఈ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, లేకపోతే ప్రాక్టోస్కోపీ, లేకపోతే సిగ్మాయిడోస్కోపీ, ఇలాగా అప్పర్ జిఐ కానీ లోవర్ జిఐ అంటే స్టమక్ ఎయిక్కి కానీ లేకపోతే ఏదైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ టెస్టులు చేస్తుంటారు కదా, అసలు బేసిక్గా ఏ టెస్ట్ ఎందుకు అవసరం? బేసికలీ అక్యూట్ అబ్డామినల్లో వీ డోంట్ డూ ఎండోస్కోపీస్ అంటిల్ అన్లెస్ ఏమంటే. ఒక్క కాల్ చేసి కంటిన్యూ చేద్దాం అండి, వెయిట్ చేస్తున్నారు. హలో, 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 దేవా గారు మీ టీవీ వాళ్ళని తగ్గించి క్లియర్ గా ఫాస్ట్ గా అడగండి దేవా గారు. హలో, నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్కారం అండి. నమస్తే అండి. డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. మేడం ఏంటంటే నా ప్రాబ్లం వచ్చేసి గ్యాస్ ప్రాబ్లం ఉందండి.
అది కడుపు అనేది చాలా ఉబ్బుగా ఉంటుంది సార్. ఓకే, మీకేమంటే బేసిక్లీ మీరు బ్లోటింగ్ అంటాం దీనికి ఇంగ్లీష్లో చెప్పాలంటే, మీరు మీ దగ్గర ఉండి ఎక్కడ ఉంటారు మీరు? హైదరాబాద్లో ఉంటాం సార్. హైదరాబాద్ అంటే మీరు వచ్చి చూపించుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ ఒకే సిమ్టమ్ పట్టి మనము మీకు ఇదే జబ్బు ఉంది అంటే చెప్పలేం. మీకు కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేసి మీకు ఏం ప్రాబ్లం ఉంది అంటే దానికి ట్రీట్మెంట్ ఉంటుందండి. నెక్స్ట్ కాల్ చూద్దామండి. రియాజ్ గారు నమస్తే, చెప్పండి. చూపించుకున్నారా డాక్టర్ కి? బేసికలీ మీకు టెస్ట్లు అవసరపడతాయండి, ఎందుకంటే సడన్గా రైట్ సైడ్ పెయిన్ వచ్చింది, వామిటింగ్స్ అయినాయి, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీకు సిమ్టమాటిక్ థెరపీ మీ ఫ్రెండ్ ఫోన్లో చెప్పారో ఎలాగో చెప్పారంటే మీరు తీసేసుకున్నారు. బట్ మీకు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది అవసరం ఉంటుంది. ఒక అల్ట్రాసౌండ్ సింపుల్ ఫస్ట్ అక్యూట్ అబ్డామెన్లో చేసే టెస్ట్ అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్ చేపించి చూస్తే కొన్ని స్టోన్స్ ఉన్నాయా, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా తెలుస్తాయి. మీరు చెక్ చేయించుకుంటే బెటర్. అరణ్య హాస్పిటల్ ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారితో స్టమక్ ఎక్కి రీజన్స్ ఏంటి, అక్యూట్గా సివియర్గా ఉన్నప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ కావచ్చా, ఏ ఇతర లక్షణాలు ఉన్నప్పుడు అసలు నెగ్లెక్ట్ చేయకూడదు, వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం. సునీత గారు కాల్ చేద్దామండి ఏలూరు నుంచి. సునీత గారు హలో, నమస్తే చెప్పండి. నమస్తే అండి, చెప్పండి సునీత గారు. నమస్తే సార్, వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి గ్యాస్ట్రిక్ పెయిన్ తో సఫర్ అవుతున్నాను సార్. ఓకే, అది అల్సర్ ఉందని చెప్పి అన్నాను సార్. ఓకే, అది వాడుతున్నాను మెడిసిన్, అది వాడుతున్నాను సార్. ఏం వాడుతున్నారు? హలో, సోమ్రాజ్ ఐటి ఒకటి వాడుతున్నాను. వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వాడుతున్నారా? లేదు సార్, ఒక 6 మంత్స్ నుంచి వాడుతున్నాను. సోమ్రాజ్ ఐటి ఒకటి వాడుతున్నాను, ఇంకోటి మోరియాస్ రెస్టారెంట్ ఉంటుంది అది అదొకటి వాడుతున్నాను సార్. అంటే మీకు అల్సర్ ఉన్నప్పుడు యూజువలీ 6 వీక్స్ కింద ఎక్కువ సోమ్ప్రాజ్ ఇలాంటివి ఏమి వాడకూడదండి. మీకు ఎలాంటి సిమ్టమ్స్ తగ్గలేదు ఏంటంటే మనని కంప్లీట్ వర్కప్ చేయాలి, అది రీజన్ కాకపోవచ్చు. కాబట్టి యూజింగ్ ఇలాంటి మెడిసిన్స్ కంటిన్యూస్గా తప్పు కిడ్నీ పాడైపోతాయి. 6 మంత్స్ నోబడీ ఇన్ ద వరల్డ్ షుడ్ అడ్వైస్, దోస్ డేస్ హావ్ గాన్. క్రానిక్ పీపీఐ అబ్యూజ్ అనేది మంచిది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. నాట్ రెస్పాండింగ్ అంటే, వన్ ఈస్ ఇట్ ఈస్ ఎ మెడికలీ ఫెయిల్డ్ డిసీజ్, యూ హ్యావ్ టు గో ఫర్ సర్జికల్ ఆప్షన్స్. లేదా దాంట్లో కొన్ని ఏమైనా రీజన్స్ ఉన్నాయా, లైక్ గ్యాస్ట్రిన్ ప్రొడ్యూసింగ్ ట్యూమర్స్ ఏమైనా ఉన్నాయా, హైపర్ గ్యాస్ట్రినేమియా అంటారు, అలాంటివి చూసుకోవాలి. బేసిక్లీ రఫ్ జస్ట్ డాక్టర్స్ చెప్పారంటేనే కొందరు ఇయర్స్ టుగెదర్ వాడతారు, దట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ అడ్వైజబుల్. నెక్స్ట్ కాల్ చేద్దాం. హలో, హలో, నమస్తే. చెప్పండి మేడం గారు. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. అదే డాక్టర్ గారు అండి, నమస్తే సార్. చెప్పండి సార్. సార్, మా మిస్సెస్ కి 58 ఇయర్స్ అండి, ఆవిడకి 1 ఇయర్ బ్యాక్ సడన్ గా కడుపు ఉబ్బు పోయిందండి, బాగానే యూరిన్ బ్లాక్ అయిపోయిందండి. ఆ తర్వాత ఇమీడియట్ గా స్కానింగ్ గా చేయించమన్నారండి. ఆ తర్వాత కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్ చూపించే ఆ గ్యాస్ట్రాటాలజిస్ట్ శ్రీనివాస్ మూర్తి గారు చెక్ చేసండి, యాక్యూట్ అపెండిక్స్ యాక్యూట్ అపెండిక్స్ ఆప్సెస్. ఓకే, ప్యాంక్రియాటిస్ సార్. ఓ, ప్యాంక్రియాటిస్. ఓకే, షుగర్ టాబ్లెట్లు బీపీ టాబ్లెట్లు కొలెస్ట్రాల్ తగ్గడానికి ఇచ్చారండి. అప్పుడు కానీ అదే కంటిన్యూ చేస్తున్నారు, ఇప్పుడు బాగానే ఉన్నారండి. అంటే మీరు అట్లా ఎందుకు వచ్చేసిన చనిపోవాల్సిందండి, 21 రోజులు హాస్పిటల్ బెడ్ లో ఉందండి. ఓకే, అంటే మీకు అది అక్యూట్ ఆన్ క్రానిక్ ప్యాంక్రటైటిస్ అంటే ఒక కండిషన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, డయాబెటీస్ డెవలప్ అయింది అంటే. మీరంటే రెగ్యులర్ ఒక ప్యాంక్రటిక్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే మంచిదండి, మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది. మల్లికార్జున గారు కాల్. మల్లికార్జున గారు నమస్తే, చెప్పండి.
మేము డాక్టర్ గారితో చెప్పండి తీసుకోవాలనుకుంటున్నాం అండి. చెప్పండి సార్. సార్ తోటి మాట్లాడాలి. చెప్పండి, మాట్లాడుతున్నాను చెప్పండి. సార్ నమస్తే, నేను మల్లికార్జున అండి. చెప్పండి. మీ హాస్పిటల్కి వచ్చాను, ఆపరేషన్ చేయించుకున్నాను 6 మంత్స్ బ్యాక్. ఓకే, చెప్పండి మల్లికార్జున గారు. సార్ ఇప్పుడు నాకు కొద్దిగా ఈ బెల్ట్ ఎప్పటి వరకు వాడాలి సార్? అది బెల్టా? మీరు అట్లీస్ట్ చెప్పాను కదండి, క్లియర్గా చెప్పాను, మేజర్ ఆపరేషన్ అట్లీస్ట్ 2 ఇయర్స్ వాడాలంటే చెప్పాను. మీకు గుర్తుంది, ఓకే, 2 ఇయర్స్ వాడితే బెటర్ అంటారు తన పర్టికులర్. ఓకేనండి. ఒక్కొక్కసారి కొంతమందికి డల్ ఎక్కి ఉంటుందండి, స్టమక్ ఎక్ అలా డల్గా పెయిన్ఫుల్గా ఉంటూ ఉంటుందని కూడా ఇబ్బంది పడుతుంటారు, దానికి ఏమైనా రీజన్స్ ఉంటూ ఉంటాయా? బేసికలీ అంటే అన్ట్రీటెడ్ క్రానిక్ ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ అంటామండి. సో బేసిక్ ఇప్పుడు ఇఫ్ ఐ సీ 30 పేషెంట్స్ టుడే ఇన్ మై ఓపీ, 20 ఆఫ్ దెమ్ అంటే ఫాల్స్లీ ట్రీటెడ్. ఓకే, అంటే అసిడిటీ ప్రాబ్లం వచ్చి నీ దగ్గర కూర్చుంటున్నట్లు వాళ్ళు చెప్పేది, సార్ నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అంటుంది. ఎనీ డాక్టర్ ఆర్ జనరల్ ప్రాక్టీషనర్ ఫస్ట్ ప్రిస్క్రైబ్స్ పెంటాసిడ్, సిమ్టమాటిక్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, దే ఆర్ బెటర్ ఫర్ ఎ వీక్, అగైన్ దే విల్ కమ్ బ్యాక్. బేసిక్గా ఏమవుతుంది అంటే ద మోర్ యూ యూజ్ ఆసిడ్ సప్రెషన్ మీకు ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. సో కాబట్టి బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది. సో వీళ్ళలో కంటిన్యూస్ లో గ్రేడ్ ఇన్ఫెక్షన్ ఇన్ ద లార్జ్ ఇంటెస్టైన్ జరుగుతూనే ఉంటుంది. అండ్ యాజ్ డేస్ గోస్ బై దే విల్ డెవలప్ వాట్ ఈస్ కాల్డ్ సూపర్ యాడెడ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఆసిడ్ లెవెల్ తగ్గినప్పుడల్లా మీకు ఎనీ స్టేల్ ఐటమ్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద ఇంటెస్టైన్ కెన్ కాస్ ఈవెన్ యాక్టివేషన్ ఆఫ్ క్యాండిడియాసిస్. సో వీళ్ళకి వీ హ్యావ్ టు గివ్ ఏ ట్రిపుల్ థెరపీ. యూజువలీ ఆల్మోస్ట్ నాకు అంప్టీ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ దే కమ్ విత్ క్రానిక్ పెయిన్ అబ్డోమెన్ వర్క్డ్ అప్ ఫర్ ఎవ్రీథింగ్, అన్నీ నార్మల్ ఉన్నాయి సార్, అన్ని టెస్టులు నార్మల్, సిటీ అయింది, కొలనోస్కోపీ అయింది, ఎండోస్కోపీ అయింది, అసిడిటీకి మాత్రం గోళీలు ఇస్తున్నారు అంటారు. ఇఫ్ యూ ట్రీట్ దెమ్ ఫర్ ఎ వీక్ టు 10 డేస్ విత్ గుడ్ ట్రిపుల్ థెరపీ, 99% ఆఫ్ మై పేషెంట్స్ ఐ నెవర్ కమ్ బ్యాక్. సో బేసికలీ ఏమంటే దట్స్ వై దే విల్ కీప్ కమింగ్, సార్ ఎప్పుడు ఉబ్బుగా ఉంటుంది, తింటున్నట్లే ఏదో బాధగా ఉంటుంది, ఒక చోట పైన ఉండదు, కంప్లీట్గా డిస్టర్బ్గా ఉంటుంది అంటారు. దీస్ పీపుల్ నీడ్స్ టు బి రీఅష్యూర్డ్, లేదంటే దే వుడ్ హావ్ గాన్ ఇన్ టు డిప్రెషన్, ఎందుకంటే అన్ని టెస్టులు నార్మల్, నాకు బాధగా ఉంది, ఏదో మిస్సింగ్ అంటే బాధపడుతుంటారు. చాలామంది ఇబ్బంది పడతారు ఇలాగా, చాలామంది. సో యూ నీడ్ టు సిట్ అండ్ టాక్ టు దెమ్ అండ్ ఎక్స్ప్లెయిన్, అంటే ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇది ఉంటుంది, యూజ్ ఇట్ అండ్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, రెండు కంబైన్డ్ అయిపోతే. సో కోవిడ్ సీజన్లో నెంబర్ ఆఫ్ పెయిన్ అబ్డోమెన్స్, క్రానిక్ పెయిన్ అబ్డోమెన్స్ ఆర్ 0. ఓకే, ఫుడ్ కంటామినేషన్ ఇవన్నీ తగ్గి, అబ్సల్యూట్లీ కంటామినేటెడ్ ఫుడ్ ఈజ్ అవాయిడెడ్, కంటామినేటెడ్ వాటర్ ఈజ్ అవాయిడెడ్, జంక్ ఫుడ్ ఈజ్ అవాయిడెడ్, యు ఆర్ ఈటింగ్ ఫ్రెష్ ఫుడ్, హోమ్ ఫుడ్. సో ఆబ్వియస్లీ మీకు మీ ఆన్సర్ మీ దగ్గరే ఉంది. సో వన్ ఈజ్ లైఫ్ స్టైల్, సెకండ్ ఈజ్ ఎ క్రానిక్ అన్ట్రీటెడ్ ఇన్ఫెక్షన్ ఈజ్ కాజ్ ఫర్ డల్ లేకింగ్ క్రానిక్ పెయిన్. ఓకే, ఒక కాల్ చేద్దాం. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం సార్తో, డాక్టర్ సార్తో మాట్లాడండి. నిజామాబాద్ నుంచి రవీంద్రన్. చెప్పండి సార్. నమస్కారం. చెప్పండి సార్. సార్ మా నాన్నగారికి, మా అత్తయ్యకి ఇద్దరికి కూడా 70 ఏజ్. రీసెంట్ గా వాళ్ళకి ఏమైందంటే గ్లాస్ బ్లాడర్లో స్టోన్స్, నాన్నగారికి ఏమో చిన్నగా అంటే ఈ ఆవాల సైజు లోపల మోర్గా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. అది అత్తయ్యకి ఏమో 4 సెంటీమీటర్ పెద్దగా ఉంది ఒక రాయి, కొన్ని ఉన్నాయి తక్కువన్నాయి. అయితే నాన్నగారికి ఏమో సింప్టమ్స్ ఏంటంటే వామిటింగ్ తోటి వామిటింగ్స్ వచ్చాయి, ఈ స్వెట్ వచ్చింది. ఫిట్నెస్ ఎలా ఉందండి? అదర్వైజ్ వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలరా? అట్లున్నప్పుడు అట్లున్నప్పుడు ఒక్కసారి మీకు గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే డయాగ్నోజ్ అయ్యి అప్పుడప్పుడు ఈ పెయిన్ రావడం, వామిటింగ్ రావడం అంటే వెయిట్ చేసే దాంట్లో ఉపయోగం లేదండి. లాప్రోస్కోపిక్తో ఆపరేషన్ చేయించుకుంటే డెఫినెట్గా మంచిది అవుతుంది. గాల్ బ్లాడర్ స్టోన్స్ 2 సెంటీమీటర్స్ ఉంది అంటే మినిమం 10 ఇయర్స్ పైన ఉంటుంది. సో లాంగ్ స్టాండింగ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే కొన్నిసార్లు క్యాన్సర్ వరకు తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటుంది. పేషెంట్ ఫిట్ ఎనఫ్ ఉంటే డెఫినెట్గా సింపుల్ లాప్రోస్కోపిక్ ఆపరేషన్తో బాగా అయిపోయే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుంది. విశ్వేశ్వరరావు గారు కాల్. విశ్వేశ్వరరావు గారు నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. సార్తో మాట్లాడాలని. చెప్పండి చెప్పండి విశ్వేశ్వరరావు గారు. సార్ నమస్తే. సార్ సార్ మా అబ్బాయి, మనవాడు సార్, 2 ఇయర్స్ అబ్బాయి, ప్యాంక్రియాటిస్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారు సార్. 2 ఇయర్స్ బాబునా? సివియర్ గా డయేరియా ప్రాబ్లమ్. జస్ట్ 2 ఇయర్స్ ఏనా? 2 ఇయర్స్ అబ్బాయి సార్. 2 ఇయర్స్ అబ్బాయి ప్యాంక్రియాటిస్ అంటే డయాగ్నోస్ చేశారా? డాక్టర్ చేశారు సార్. ఈఐఏ కూడా ప్రాబ్లం ఉంది. ఓకే,
సో అట్లున్నప్పుడు ఏంటంటే కంజనైటల్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటే హెరిడిటరీ అంటాం దీనికి. బట్ దానికి ప్రాపర్ ఏమంటారు, ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ ఎంజైమ్ థెరపీ అంటనేది ఇంపార్టెంట్ వీళ్ళకి. 2 ఇయర్స్ కిడ్ బై బర్త్ దే హ్యావ్ ప్యాంక్రియాటిక్ డిఫిషియన్సీ. ఓకే, మీరు ఇందాక నుంచి చెప్పినట్టుగా అర్థం చేసుకుంటే ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, గాల్ స్టోన్స్ ఉన్నా, లేకపోతే ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేకపోతే ప్యాంక్రియాటిటిస్ అనే కండిషన్తో పాటు అల్సర్స్ కానీ అపెండిసైటిస్ ఇలాంటి సందర్భాల్లోనే స్టమక్ ఎయిక్ వస్తూ ఉంటుంది. కొంతమందికి లివర్ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ ఇస్ ది మోస్ట్ కామన్ సిచ్యుయేషన్. అంటే ఎలా, ఎందుకు జరుగుతుంది? హర్నియాలో బ్లాక్ అయి ఉండొచ్చు, లేదా ప్రీవియస్ ఆపరేషన్స్ అయ్యి వాళ్ళకు అడ్డుపడి అంటారే అక్యూట్ అబ్స్ట్రక్షన్ అంటాం. లేదా అంటే పేగుల్లో అడ్డుపడతాయి, థ్రెడ్ లాగా బ్యాండ్స్ అబ్స్ట్రక్ట్ కావచ్చు, లేదా గ్రోత్ ఉండొచ్చు, స్ట్రిక్చర్స్ ఉండొచ్చు. సో దీస్ హ్యాస్ టు బి వర్క్డ్ అప్. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు, ఎస్పెషలీ స్ట్రిక్చర్స్, ప్రీవియస్ ఆపరేషన్ అయి ఉండేవాళ్ళు, హర్నియా ఉండేవాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటారు అక్యూట్ పెయిన్ అబ్డమిన్స్. బట్ దే కెన్ కమ్ విత్ ఆల్మోస్ట్ ఏమంటారు లైఫ్ థ్రెటనింగ్ గ్యాంగ్రీన్ ఆఫ్ ఇంటెస్టైన్స్. సో దే షుడ్ ఇమ్మీడియట్లీ రీచ్ ద డాక్టర్. అక్యూట్ పెయిన్ అబ్డమిన్, నో హోమ్ థెరపీ, రీచ్ యువర్ నియరెస్ట్ డాక్టర్, టేక్ ద ఒపీనియన్. నెక్స్ట్ కాల్ చేద్దాం. హలో, హలో, నమస్తే, చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి సార్. అదే ఇప్పుడు డాక్టర్ గురించి లైన్లో ఉన్నామన్నారు కదా, ఉన్నామండి, చెప్పండి. వింటున్నారు. మాది ఆంధ్రప్రదేశ్ అండి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. చెప్పండి సార్. డాక్టర్ గారు మాట్లాడుతున్నారండి, మీ క్వశ్చన్ అడగండి ఫాస్ట్ గా. నమస్కారం సార్. నమస్కారం డాక్టర్, చెప్పండి, చెప్పండి, వింటున్నా. నమస్కారం అండి, చెప్పండి సార్. మాది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, తూర్పు గోదావరి జిల్లా అండి. నాకు క్వశ్చన్ లేదండి, నాకు 3 డేస్ పెట్టి కడుపు నొప్పి వచ్చింది సార్, 3 డేస్ బ్యాక్. ఓకే, 3 డేస్ బ్యాక్ స్టమక్ పెయిన్ వచ్చింది సార్. చెప్పండి సార్, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి. ఇప్పుడు తగ్గిందండి మీకు స్టమక్ ఎయిక్? మీరు ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే నెంబర్ కాల్ చేసి డాక్టర్ గారు సలహా తీసుకోవచ్చండి. నెక్స్ట్ చెన్నై నుంచి సురేష్ గారు అండి. సురేష్ గారు, హలో మేడం, నమస్తే, చెప్పండి. చెప్పండి సురేష్. సార్, నాకు యాక్చువల్గా ఒక 13 ఇయర్స్ బ్యాక్ ఒక బ్లంట్ ఇంజరీ జరిగింది సార్, ఇంటెస్టైన్ లో. ఓకే, బట్ ఇప్పుడు ఏమవుతుందంటే జస్ట్ 13 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు జస్ట్ ఒక 6 మంత్స్ నుంచి నాకు ఏం తిన్నా జస్ట్ ఆటోమేటిక్ ఒక పొట్ట ఆటోమేటిక్ బ్లోట్ అయిపోతుంది డాక్టర్ యాక్చువల్ గా. ఓకే, సో బట్ నేను యాక్చువల్ మళ్ళీ నేను మళ్ళీ బ్యాక్ టు హాస్పిటల్ పోయి జస్ట్ అక్కడ ఆపరేషన్ చేసుకున్నప్పుడు పోయి అడిగితే ఇట్స్ నథింగ్ టు వరీ, ఎవరింగ్ ఫైన్, బట్ మీకు కాన్స్టిపేషన్ కొంచెం లైట్ గా ప్రాబ్లమ్ ఉందని చెప్తున్నారు వాళ్ళు. ఓకే, టాబ్లెట్స్ వాడినంత వరకు ఫ్రీగా ఉంటుంది డాక్టర్, మళ్ళీ టాబ్లెట్స్ ఆపేస్తే ఆటోమేటిక్ గా మళ్ళీ బ్లాక్ బ్యాక్ టు ఫామ్ అవుతుంది డాక్టర్, ఆటోమేటిక్ బ్లోటింగ్ స్టార్ట్ అవుతుంది డాక్టర్. బేసిక్గా బ్లోటింగ్ కు మీ బ్లంట్ ఇంజరీ అబ్డోమెన్ కు చాలా అన్రిలేటెడ్ అండి, దేర్ షుడ్ బి సంథింగ్ ఎల్స్. సో ఈజ్ ఇట్ క్రానిక్ ఇన్ఫెక్షన్ ఇన్ యువర్ ఇంటెస్టైన్ ఆర్ సమ్ డిఫిషియన్సీ లైక్ విటమిన్ డి, బి12 డిఫిషియన్సీ ఉన్నా మీకు ఇలాంటి క్రానిక్ బ్లోటింగ్ సింప్టమ్స్ వస్తాయి. సో అవి తెలుసుకోవాలి. బేసికలీ యూ నీడ్ సమ్ ఇన్వెస్టిగేషన్స్, యూ గో బ్యాక్ టు యువర్ డాక్టర్ అండ్ ఆస్క్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ బ్లంట్ ఇంజరీ ఏంటంటే దే షుడ్ ఇన్వెస్టిగేట్ విత్ అట్లీస్ట్ మినిమమ్ సిటీ స్కాన్. ఒకటే, వైటమిన్ డెఫిషియన్సీస్ తో కూడా స్టమక్ ఎక్స్ వస్తాయి. వైటమిన్ డి అండ్ బి12 ఆర్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ సెల్ ఇన్ ద బాడీ. ఓకే, వైటమిన్ బి12 టేక్స్ కేర్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్, వైటమిన్ డి టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీ సెల్యులర్ ఫంక్షన్. మనకి ఎవ్రీ సెల్ ఫంక్షన్ చేయాలంటే ఇప్పుడు చాలా మంది చెస్ట్ పెయిన్ తో వస్తారు, దే వుడ్ హవ్ గాట్ ఈవెన్ ఆంజియో, అన్ని నార్మల్ బట్ స్టిల్ దే డోంట్ రెస్పాండ్. వాళ్ళకి ఇన్వెస్టిగేట్ చేస్తే దే విటమిన్ డి వుడ్ బి వెరీ లో, 3-4 అట్లా ఉంటాయి. వాళ్ళు కరెక్షన్ చేసినప్పుడు ఆల్ సింప్టమ్స్ విల్ రికవర్డ్, ఈవెన్ బ్లోటింగ్. మెజారిటీ అదే కాంబినేషన్ ఆఫ్ ఇన్ఫెక్షన్, లో గ్రేడ్ ఇన్ఫెక్షన్ విత్ డిఫిషియన్సీ, అంటే బ్లంటింగ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. సో దీంట్లో కామన్ ఎస్పెషల్లీ సిటీ డ్వెల్లర్స్ లో. అంటే ఇప్పుడు నా విడేస్ అందరికీ తక్కువే ఉంటున్నాయి కదండి, వైటమిన్ డి కానీ బి12 కానీ అందరూ వేసేసుకుంటే బెటరా? డెఫినెట్గా నేను అందరికంటే చెప్పేది ఏంటంటే ప్రాపర్ కరెక్షన్ అండ్ మెయింటెనెన్స్ డోస్ కంపల్సరీ. ఓకేనండి డాక్టర్ ఆనంద్ కుమార్ గారు, థ్యాంక్స్ ఎలాట్.